Hi friends, welcome back to my channel Nindu pallem. So ee video last varaku chudandi, don't miss. Hi andaru ela unnaru, baagunnara? Nenaithe chaala baagunnanandi. ఈ రోజు నేను ఒక వ్లాగ్ తీస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ మేము ఏం చేసామో అది చూపిస్తున్నాను అన్నమాట. ఈరోజు ఆడి కృతిక అండి. ఆడి కృతిక అంటే ఎక్కువ తమిళ సైడు, తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు. మురుగునికి పూజిస్తారు, అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తారు. చిత్తూరు, తిరుపతి ఇది కూడా తమిళ బార్డర్ కాబట్టి చాలామంది ఇక్కడ చేసుకుంటారండి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు ఇచ్చేది, పూజ చేసేది, కావిడులు ఎత్తుతారు. కొంతమంది మొక్కుకొని ఉంటారు, చిన్నపిల్లలకి బాగాలేకపోతే బాగా అయిపోతే దేవుడికి తలనీలాలు ఇస్తారని కావిడులు ఎత్తుతారని మొక్కుంటారండి. సో అది ఈరోజు కావిళ్ళు ఎత్తేది, తలనీలాలు ఇచ్చేది అదంతా చేస్తారు. సో మేము కూడా ఈరోజు గుడికి వెళ్ళే పర్పస్ లేదు కదండి, కోవిడ్ వల్ల గుళ్ళు అలో చేయట్లేదు. సో అందుకని ఇంట్లోనే పూజ చేశాము. సో ఆ పూజ ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను. సో అలాగే నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిండు పల్లెం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ. మనం ముందుగా రెడీ చేసుకున్న వంటలు ఉంటాయి కదా, ప్రసాదాలన్నీ, అవి అరిటాకు వేసి అరిటాకులో అన్నము, అలాగే గట్టిపప్పు, సాంబారు, తాలింపు, రసము, పెరుగు, మనం ఏమైనా పాయసం చేసుకోవాలంటే పాయసం, వడలు అన్నీ ఈ తలిగిలో వేసి దేవుడి ముందు పెట్టాలండి. ఇలా ఎందుకు పెడతారంటే మామూలుగా ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ ఆకులోని అన్నం తినాలన్నమాట. అందుకని ఇలా పెడతారు. దేవుడి ముందు పెట్టి పూజ చేసి టెంకాయ కొట్టాక ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ ఆకులో అన్నం తిని ఉపవాసం తీర్చుకుంటారు. అందుకని ఇలా పెడతారు. చూసారు కదా, ఒకే ఆకులో అన్నం, సాంబారు, తాలింపు, పెరుగు, వడలు, పాయసం అంతా వేసి పెట్టుకున్నామన్నమాట. సో సుబ్రహ్మణ్యం స్వామికి పూజ కాబట్టి మామూలుగా పూజ రూమ్లో గోడకి విభూతి నామాలతో విభూతితో పూజించి అక్కడే బొట్లు పెట్టుకొని గంధంతో, అలాగే ఆకు ఒక్క తమలపాకులు, పిండి దీపము, అలాగే పంచామృతం, పాయసం, నైవేద్యం పెట్టుకోవాలండి. ప్రసాదాలుగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అరిటాకు వేసి ముందుగా చూపించాను కదా, అట్లా మనం చేసుకున్న భోజనం అంతా అక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్గా మీకు పిండి తల్లి ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. పిండి తల్లి చేసుకోవాలంటే మనం ముందుగా బియ్యం ఒక 2 అవర్స్ బాగా నానబెట్టుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యము ఏదైనా ఒక క్లాత్లో ఒక కొంచెం ఆ చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మంతా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక అది పిండి మిక్సీ జార్లో వేసి పిండి చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా మెత్తగా పిండి చేసుకొని ఆ పిండిలో నెయ్యి, పొడి చేసిన బెల్లం వేసి బాగా గట్టిగా కలుపుకోవాలండి. ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం ఇక్కడ పిండి దీపం పెడుతున్నాం కాబట్టి వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే దీపం వెలగదు కాబట్టి నెయ్యితోనే ముద్దలాగా చేసుకోవాలి. బెల్లము, బియ్య పిండి, నెయ్యి వేసి బాగా ముద్దలాగా వచ్చేంత వరకు కొంచెం నెయ్యి వేసి కలుపుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో పెట్టుకునేసి మధ్యలో ఒక మనం దీపం పెట్టుకోవడానికి దూది ఒత్తి పెట్టుకునేదానికంతా హోల్ చేసి ఆ హోల్లో ఒత్తి పెట్టుకొని నెయ్యి వేసుకొని దేవుడికి పిండి దీపం వెలిగించాలి. చూసారు కదా, ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెట్టుకునేసి మధ్యలో ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్లో మనం గుండు ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తి పెట్టుకొని అందులో నెయ్యి వేసి దీపం పెట్టాలి దేవుడికి. సో అది రెడీ చేసుకున్నాను. నేను ఇక్కడ వడలు వేస్తున్నాను. వడలకి అరిటాకు మీద వడలు చేయడానికి అరిటాకు కట్ చేసుకుంటున్నాను స్మాల్ సైజు. ఫస్ట్ ఇక్కడ ఉద్ది వడలు వేసాను. మా ఇంట్లో మా పిల్లలకి ఉద్ది వడలు ఇష్టము, మా హస్బెండ్కి మసాలా వడలు ఇష్టము. సో 2 వడలు చేసాం మేము, ఉద్ది వడలు, మసాలా వడలు. నేను ఇక్కడ 2 పిండిలు మిక్సీలోనే రుబ్బుకున్నాను. చూసారు కదా, ఉద్ది వడలు ఫస్ట్ ఉద్ది వడలు వేసాను.
ఉద్దివడలు అయిపోయాక నేను ఇక్కడ మసాలా వడలు వేస్తున్నాను. మసాలా వడలు మనం కొంచెం లావుగా వేసుకుంటాం కదా, సో అలా మసాలా వడలు వేస్తున్నాను. సో ఇలా అన్ని పిండి వంటలంతా చేసి దేవుడికి పూజ చేశాక మేమందరం ఉపవాసం ఉన్నామండి, నేను మా హస్బెండ్ మా అత్తయ్య మేమందరము. సో ఇట్లా పూజ అయిపోయాక అందరం అరిటాకు వేసుకొని అరిటాకులో భోజనం చేస్తున్నాము. సో చూసారు కదా, మేము ఇలా ఆడికృతిగా పండగని ఇలా చేసుకున్నాము. సో ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.